ఈనాటి నూతన సంవత్సర ధ్యానాంశము బేరింగ్ గుడ్ ఫ్రూట్స్ మంచి ఫలములు ఫలించుట అనేటటువంటి అంశాన్ని ఆధారం చేసుకుని మరి కొద్ది నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క గ్రంథాలు తెరచి మరి వాక్యం చదవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కెన్ యూ షో యువర్ బైబిల్స్? దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వీ నీడ్ టు హ్యావ్. పైకి లేకుండా కొంచెం చీకట్లు కనపడడం లేదు. ఓన్లీ 50% హ్యావ్ బైబిల్స్. ప్లీజ్ డోంట్ రీడ్ బైబిల్ ఇన్ ద చర్చ్ ఇన్ యువర్ మొబైల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ రిక్వెస్ట్ ఇన్స్ట్రక్షన్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్ళలేకపోతే అది మనకు అవమానకరం, దేవునికి కూడా అవమానకరం. డోంట్ గెట్ అఫెండెడ్ వెన్ ఐ సే దిస్. యువర్ మొబైల్ ఈజ్ నాట్ ఎ హోలీ మొబైల్. గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ యాజ్ ఎ హోలీ బుక్. That's why you need to carry this. If you feel shame to carry the Holy Bible, God cannot carry you and he will be a burden to God. Devuni yokka sannidhilo cherinatuvanti manamu devuni sannidhiki velletappudu Bible teesukoni velladam namoshiga bhavisthe Bible teesukoni velthe nannu Christian anukuntaremo anetatuvanti feeling okavela apavadi mee hrudayallo kaligisthe ledha oka somari anubhavanni meelo kaligisthe with folded hands I plead everyone chethulu jodinchi meeku manavu chesedi entante never enter the church without having a bible. ఎవరికి బైబిల్స్ లేవో, బైబిల్స్ కొనుక్కోవడం కొరకు మాకు అవకాశం లేదంటారో, ప్లీజ్ రైట్ యువర్ నేమ్స్ ఎట్ ద గ్యాలరీ. ఐ విల్ గివ్ యూ అట్లీస్ట్ ఎ న్యూ టెస్టమెంట్ టు యూ. తెలుగు వాళ్ళకి తెలుగు బైబిల్, ఇంగ్లీష్ చదివేట వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ ఈరోజు ఇవ్వబడుతుంటా. ప్రతి ఆదివారం ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కుటుంబారాధన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిని మరవకుండా విడవకుండా వచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆదివారం బోధించేటటువంటి వాక్యాన్ని నెమరు వేస్తూ వాక్యములు బలపడేటటువంటి ప్రయత్నం చేద్దాం. కుటుంబ పరంగా కుటుంబములు ఎవ్వరు విడిచిపెట్టబడకుండా, వాట్ ఎవర్ షిఫ్ట్ దే మే వర్క్, ఏ షిఫ్ట్లో పనిచేస్తున్నా కూడా ఆదివారం కుటుంబాలందరితో కలిసి దేవుని సన్నిధికి వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. దెన్ యూ విల్ బేర్ గుడ్ ఫ్రూట్స్. దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలు మనం విన్నప్పుడు, వాటిని గ్రహించినప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకు లభ్యమవుతామని దేవుని యొక్క సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంట్లో పాస్పోర్ట్ మర్చిపోయాను, నా మొబైల్ ఫోన్లో చూడండి అంటే హీ విల్ సే ప్లీజ్ గో హోమ్. రెండవది, ఎక్కడికైనా ఓట్ వేయడానికి పోయినప్పుడు నా ఓటర్ ఐడి కార్డ్ మొబైల్లో ఉంది, మొబైల్లో చూసుకోండి అంటే హీ విల్ సే యూ డోంట్ నీడ్ టు కాస్ట్ యువర్ ఓట్, ప్లీజ్ గో హోమ్. మరి నియమ నిబంధనలు లోకరీతిగా చాలా కష్టంగా ఉన్నప్పుడు, వెన్ యూ ఎంటర్ ఇన్ టు యువర్ ఆఫీస్, ఇఫ్ యూ కాంట్ స్వైప్ యువర్ కార్డ్, ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఫెసిలిటీలో భాగంగా నీకు ఇవ్వబడినటువంటి కార్డుని స్వైప్ చేయలేకపోతే యూ విల్ నాట్ హ్యావ్ ఎంట్రీ ఇన్ టు యువర్ ఆఫీస్, ఆఫీస్లోకి వెళ్ళలేవు. దేవుని బిడ్డలారా, ఇంత మరి నిర్దిష్టమైనటువంటి లోకములో మనం జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను మోయాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఫలించేటటువంటి వాడుగా చేయాలన్నప్పుడు, దేవుడి యొక్క ఆశీర్వాదాలు నీకు లభ్యం కావాలని వాసిస్తున్నప్పుడు, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదవాలి, మాటల ప్రకారం జీవించేటటువంటి ప్రయత్నం చేయాలి. 2018లో ఒకవేళ ఆ విధంగా చేయలేకపోతే 2019లో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఐ ప్లీడ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు క్యారీ యువర్ బైబిల్స్, టు రీడ్ యువర్ బైబిల్స్ సిన్సియర్లీ అండ్ లివ్ ఎ సిన్సియర్ లైఫ్. ఆ విధంగా జీవించగలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలం. Please turn with me to Gospel of Matthew, chapter 7, verse 17. Matthew Suvartha, 7 vajjayamu, 17 vachananu chadukkoni, dhyanamulo konasagudam. Matthew Suvartha, 7 vajjayamu, 17 vachananu chadukkundam. Alagunane, prathi manchi chettu, manchi phalamulu phalinchunu, paniki maalina chettu, kaani phalamulu phalinchunu. Ikkada, మంచి చెట్టు కానటువంటిది అనేటటువంటివి రెండు భాగాలు బైబిల్లో సువార్త భాగంలో మనకు అందించబడుతుంటా ఉంది. ఎవరైతే మంచి చెట్టుగా ఉండాలనుకుంటు, మంచి చెట్టు అంటే వాట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? భూమిలో ఒక విత్తనాన్ని విత్తిన తర్వాత ఆ విత్తనం మొలకగా ఎత్తి ఒక చిన్న మొక్కగా, ఒక చిన్న చెట్టుగా, ఒక ఎదిగేటటువంటి వృక్షంగా, మహావృక్షంగా ఎదగడానికి కొంత సమయం పడుతుంటా ఉంది. There is a span. మరి ఈ కొన్ని సంవత్సరాల్లో భాగం, కొన్ని చెట్లు హైబ్రిడ్గా ఉన్నవి కనుక అవి తక్కువ కాలంలో ఫలించేటటువంటి వాటిగా ఉంటా ఉన్నాయి. కొన్ని చెట్లు వాటి నియామకాన్ని బట్టి ఎక్కువ సమయాన్ని తీసుకుని ఫలించడానికి సిద్ధమవుతుంటా ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ కూడా విత్తనం విత్తిన తర్వాత ఆ చెట్టు ఎదగాలి, ఆ చెట్టు ఫలించాలి, అప్పుడు విత్తినటువంటి ఆ యొక్క ఆ వ్యక్తికి అది ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించేదిగా ఉంటా ఉంది. బైబిల్లో కూడా ఒక స్పష్టత బోధించబడుతుంటా ఉంది. ఏ చెట్టు అయితే చక్కగా ఎదిగి ఫలిస్తుందో ఆ చెట్టును బట్టి వ్యవసాయకుడు సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు. ఏ చెట్టు అయితే ఫలించకుండా ఉంటుందో, ఏ చెట్టు అయితే కాని ఫలములు ఫలిస్తుందో, ఆ చెట్టు యొక్క మరి ఆ యొక్క మొదలులో గొడ్డలి ఉంచబడింది, ఆ నియామక కాలంలో ఆ చెట్టు నరికి వేయబడుతుంది, అగ్నిలో పారవేయబడుతుందని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కరం కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఫలించాలనేటటువంటి ఆశను, ఆశయాన్ని కలిగి ఉండడం సహజమే. హౌ డస్ ఎ పర్సన్ బేర్ ఫ్రూట్? వ్యక్తులుగా జీవించేటటువంటి వారు ఏ విధంగా ఫలిస్తారనేటటువంటి ఆలోచన కూడా మన మనసులోనికి రాక తప్పదు. అక్కడ అంటే చూడండి, లైక్ వైజ్ ఎవ్రీ గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్, బట్ ఎ బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది అని అంటాడు. చెడ్డ చెట్టు అనేటటువంటిది దానికి కారణం ఏమనగా నిష్ప్రయోజనమైనటువంటిది, ఉపయోగం లేనటువంటిది, జంతువులకు కానీ మనుషులకు కానీ అది ఉపయోగించడానికి వీలు కానటువంటి ఫలములు ఒకవేళ ఉన్నట్లయితే దట్ ఈస్ యూజ్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. కొన్ని జంతువులు కూడా వాటిని స్పర్శించవు, కొన్ని జంతువులు కూడా వాటిని రుచి చూడడం కొరకు కూడా ఇష్టపడవు. కారణం ఏమనగా కాని ఫలములు, లేదా చెడ్డ ఫలములు, లేదా విషపూరితమైనటువంటి ఫలములు, లేదా ఉపయోగమైనటువంటి ఫలములుగా అవి చిత్రీకరించబడుతుంటున్నాయి. బైబిల్లో ఇది ఇవ్వడానికి ఒక గొప్ప ఉద్దేశం ఏమనగా, దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ఈ మాటను చూసినప్పుడు ఆల్ ఆఫ్ us ఎక్స్పెక్ట్ గుడ్ అవుట్కమ్ ఇన్ అవర్ లైఫ్స్. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడైనా, బ్యాక్గ్రౌండ్ సరిగా ఉన్నా లేకపోయినా, ఎలిజిబిలిటీ సరిగా ఉన్నా లేకపోయినా, రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ వారి జీవితంలో ఉన్నా లేకపోయినా కూడా ఏదో ఆశించాలి, ఏదో చేయాలి, ఏదో గడించాలి అనేటటువంటి ఆలోచన ఉండడం సహజమే. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో కానీ, సంవత్సరం యొక్క ముగింపులో కానీ ఇవాల్యుయేషన్లో భాగంగా దాని వైపు చూసినప్పుడు ఫలములు లేనటువంటి స్థితిని బట్టి డిస్గస్టెడ్ సిచ్యువేషన్, అది అసంతోషానికి గురి చేసినటువంటి కారణాలు, లేదా ఫ్రస్ట్రేషన్తో ఉండేటటువంటి సన్నివేశాలు, మరి ఎంత కష్టపడ్డా కూడా నేను ఆశించినటువంటి ఫలాలు రాలేదనేటటువంటి చింతలో వెళ్ళేటటువంటి పరిస్థితి మనిషిని కృంగదీసేటటువంటి అనుభవంలో కనబడడం సహజంగా ఉంటా ఉంది. Year after the year rolling in our lives, mana jeevithamlo varalu gatinchipothunnayi, samvatsaralu gatinchipothunnayi, kani chettu chivariga chusinappudu etuvanti phalabharitamainatuvanti sthiti kanapadakapovadam aa vyakti yokka jeevithamlo asantoshani guri ayyatuvanti karanalaga kanabadutunnayi. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఒక బేస్ సిద్ధం చేయాలని కోరుకుంటున్నాడు. వాక్య సంబంధమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితంలోనికి వెళ్ళాలని ఆశపడుతుంటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి కాలములో మంచి ఫలములు ఫలించేటటువంటి వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ 2019లో ఒక ముఖ్య ఉద్దేశాన్ని ప్రథమంగా మొట్టమొదటి దినంగా మీ దృష్టికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు హ్యావ్ బెటర్ స్ట్రాటజీ అండ్ హార్డ్ వర్క్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్. మరి చాలామంది స్ట్రాటజిస్ట్ ఉంటారు. ఏంటో స్ట్రాటజిస్ట్, ఈ విధంగా చేస్తే నాకు ఈ విధంగా రావచ్చు అనేటటువంటి ఆశయం. చూడండి, చదువుకునేటటువంటి వారు ఏ విధంగా అనుకుంటారు, ఈ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు కనుక, ఈ కాలేజీలో సరిగ్గా చెప్పట్లేదు కనుక ఐ షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ ట్యూటర్ ఫర్ మై సెల్ఫ్, లేదా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మంచిగా బోధించేటటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి, ఎంత డబ్బు కట్టైనా సరే ఆశీర్వాదవంతంగా అభివృద్ధిలోనికి వెళ్ళేటటువంటి పరిస్థితి రావాలనేటటువంటి వాంఛ చాలామందికి కలగడం సహజమే. అటువంటి దృక్పథం కలిగినటువంటి వారు పడేటటువంటి కష్టాన్ని బట్టి, వారికి ఉండేటటువంటి స్ట్రాటజీస్ని బట్టి చక్కని ప్రతిఫలాన్ని అనుభవించేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఉదాహరణకి ఎంసెట్ కోసం ఫోకస్ చేసేటటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలనేటటువంటి వారు, లేదా ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చదువుకోవాలనేటటువంటి వారు, మంచి ర్యాక్స్ని సంపాదించి ఒక ఫ్రీ సీట్ని సాధించాలని కోరుకునేటటువంటి వారు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో మరి అడ్మిషన్ సంపాదించుకోవాలని కోరేటటువంటి వారు, వీరన్నిటికీ ఉన్నటువంటి ఆశయాలు ఏమనగా, దేవుని బిడ్డలారా, దానికి కలిగినటువంటి స్ట్రాటజీ, ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతి అవసరం. రెండవది కష్టపడేటటువంటి విధానం కూడా అవసరం. వ్యవసాయకుని గురించి కూడా బైబిల్ స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. ఈ వ్యవసాయంలో భాగంగా మరి నేలను సిద్ధం చేయాలి, నేల మీద ఉన్నటువంటి ఆ ముండ్ల పొదలను గచ్చ పొదలన్నింటినీ కూడా తీసివేయాలి,
నేల మీద ఉన్నటువంటి ఉపయోగములైనటువంటి రాళ్లను ఆ కుప్పలన్నింటినీ కూడా వేరు చేయాలి. ఆ నేలను సరిగా దున్నాలి. నేల పైభాగాన సరి అనేటువంటి ఆ యొక్క పోషక పదార్థాలు ఉండవు కనుక భూమి లోపల నుంచి దున్నేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ట్రాక్టర్ ద్వారానో నాగలి ద్వారానో దాన్ని దున్ని లోపల ఉన్నటువంటి మట్టిని పైకి తీసుకొచ్చినందువల్ల అందులో ఉన్నటువంటి లవణాలు, అందులో ఉన్నటువంటి నైట్రోజన్ అది పైకి వచ్చి మిశ్రమంగా మారిన తర్వాత ఏ విత్తనాన్ని వ్యవసాయకుడు అందులో విత్తాడో సారవంతంగా మొలకెత్తేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. That means you need to choose a good place even to worship in your life. Chaala mandi etuvanti places etukuntunnaru konni konni cheptunnappudu naaku siggu avamanam kuda kalugutadi. Aa church ki velthe bhojanam pedutunnarandi, aa church ki velthe transport istunnarandi, aa church ki velthe birthday cake istunnarandi, aa church ki velthe chanipoyin tarvata coffee ni istunnarandi. These are veetini thailalu anantaru. గవర్నమెంట్ లాంగ్వేజ్లో తాయిలాలు అంటే ఏంటంటే ప్రోత్సాహకాలు. వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా మీరు మాకు ఓటేస్తే మీకు ఇంటింటికి నల్లాకు నీళ్ళు ఇస్తాం, మీరు మాకు ఓటేస్తే మరి మీకు ఈ పెన్షన్ ఇస్తాం. దేవుని యొక్క ఉద్దేశంలో గాడ్ డజంట్ గివ్ బై చాయిస్. దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఆశీర్వదించబడాలంటే, మంచి ఫలాలు ఫలించాలంటే, మొట్టమొదట బీడుగా ఉన్నటువంటి నీ భూమిని దున్నేటటువంటి ప్రయత్నం చేయగలగాలి. చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి బీడి భూములను హృదయాల్లో కలిగినట్టుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. భూమి మీద విత్తనాలు విత్తితే విత్తువాని ఉపమానంటువంటి భాగంగా రకరకాల ప్రాంతాల్లో ఆ విత్తనాలు విత్తినట్టుగా కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, కొన్ని విత్తనాలు మంచి నేలలో విత్తబడుతుంటాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో విత్తబడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద విత్తబడ్డాయి, కొన్ని విత్తనాలు మరి సారవంతమైనటువంటి భూమిలో విత్తబడినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మరి ఈ యొక్క రాతి నేలన పడినటువంటి విత్తనాలు, రాతి మీద ఉన్నటువంటి రాయి మీద ఉన్నటువంటి కొంచెం సర్ఫేస్లో మట్టి ఉంటే ఆ మట్టిలో మొలకైతే ఎత్తింది, కానీ ఆ వేరు లోపలికి వెళ్లకుండా ఉన్నందువల్ల ఆ మొలక ఎండిపోయి ఆరిపోయి నశించిపోయినట్టుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ముండ్ల తుప్పల్లో ఉత్తబడినటువంటి విత్తనము మొలకెత్తడమైతే మొలకెత్తాయి, కానీ ఆ ముండ్ల తుప్పలు వాటిని అణిచివేస్తున్నందువల్ల వాటి శాఖలు వాటి కొమ్మలు పైకి రాలేక వాటిని అణిచివేసిన కారణం వల్ల అవి అభివృద్ధిలోనికి రాలేకపోయినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటాం. దాన్ని బట్టి బైబిల్లో ఆత్మీయ సారాంశం ఏమనగా, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనేటటువంటి ఆశయాలు కలిగినందువల్ల ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కనబడకపోవడం కారణంగా మరి ఎటువంటి ఫలాలు ఫలించలేకపోయేటటువంటి నశించిపోయేటటువంటి స్థితి మానవ జీవితంలో కనబడడం దేవునికి దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటాను. హీ గివ్స్ ద సేమ్ సోర్సెస్ రిసోర్సెస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అదే సూర్యరశ్మినిచ్చాడు, అదే 24 గంటల సమయాన్ని ఇచ్చాడు, అదే వనరులు ఇస్తున్నాడు. కొంతమంది అభివృద్ధి అవుతున్నారు, కొంతమంది అభివృద్ధికి పొందడానికి కారణమేమనగా, కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది జీవితాల్లో ఫలాలు కనబడడానికి కారణమేమనగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జీవించకపోవడం అది ప్రధాన కారణంగా కనబడుతుంటా ఉంది. రెండవది, ఐహిక సంబంధమైనటువంటి విచారాల్లో మునిగి తేలేటటువంటి అనుభవాలు కనబడుతుంటాయి. ఐహిక విచారం అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆశయాలతో ఉన్నందువల్ల అవి వారి ఆత్మీయస్థితిని అణిచివేస్తున్నటువంటి కారణం వల్ల ఆశీర్వాదానికి నోచుకోకపోయేటటువంటి పరిస్థితి చాలామంది క్రైస్తవ జీవితాల్లో కనబడుతుంటా ఉన్నాయి. డోంట్ బ్లేమ్ యువర్ లైఫ్, రాదర్ డోంట్ బ్లేమ్ గాడ్ ఇన్ అదర్ సిచ్యువేషన్స్. చాలామంది అనుకుంటారు, ఇదే సంఘానికి వెళ్తున్నానండి, ఇదే వాక్యానికి వెళ్తున్నానండి, వాళ్ళు మాత్రం ఆశీర్వదించబడుతున్నారు, నేను మాత్రం ఆశీర్వదించబడలేదు. కారణం ఏమనగా, మంచి నేలను పడినటువంటి విత్తనం వలె నీ హృదయం ఉందా లేదా? బీడు భూమిగా ఉన్నటువంటి నీ హృదయాన్ని క్రమక్రమముగా దున్నగలుగుతున్నావా లేదా? సారవంతమైనటువంటి రీతిలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు గ్రహిస్తున్నావా? ఈ చెవితోటి విని ఈ చెవితోటి విడిచిపెట్టేటటువంటి వాడుగా ఉన్నావా? మా చిన్నప్పుడు ఒక దైవ సేవకురాలు మా గ్రామాన్ని దర్శించేది. ఆమె పేరు ఎస్తరమ్మ గారు. She went to be with the Lord. ఆమె చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలో కూడా నా చిన్న మనసు గ్రహించినటువంటి సత్యం ఏమనగా, దేవా, ఈ గ్రామంలోనికి వెళ్ళి నీ కొడుకుని ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ఈ చెవితోటి విని ఈ చెవితోటి విడిచిపెట్టేటటువంటి వాళ్ళు కాకుండా విని గ్రహించేటటువంటి వారుగా చేయమని మరి తప్పనిసరిగా ఆ మాటను ప్రార్థన చేసేటటువంటిది. దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వారాలు మాసాలు స్థల సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి ఆశించినటువంటి రీతిలో కనబడకపోవడం దేవునికి దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటాం. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటున్నాయంటే, చూడండి, సిటీలో ఎక్కువగా స్థలం ఎక్కువగా ఉండదు కనుక పాట్స్లో తెచ్చుకొని మనం చెట్లు పెట్టుకుంటాం.
సారవంతమైనటువంటి భూమిలో చెట్టును పెట్టినప్పుడు అది విశాలమైనటువంటి వృక్షంగా మారుతుంది, కానీ పాట్లో పెట్టేటటువంటి మొక్క ఎంతవరకు ఉంటా ఉంది? అంతవరకు మాత్రమే ఉంటా ఉంది. అదే స్థితి, అవే ఆకులు, ఒక పువ్వు వస్తుంది, ఆరిపోతుంది. కానీ భూమిలో నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఉంటా ఉంది? మంచి వృక్షంగా మారి అనేకులకు ఆహ్లాదకరంగా గుత్తులు గుత్తులుగా కాయలు కాసి ఫలించేటటువంటిదిగా ఉంటా ఉంది. దానిలో కాసేటటువంటి పుష్పాలు కూడా అనేకులను ఆకర్షించేవిగా ఉంటా ఉన్నాయి. దేవుని బిడ్డ, యువదే కాల సమయంలో 2019 మొదటి ఆరాధనలో పాల్గొనేటటువంటి నీవు, వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ దిస్ మార్నింగ్? యువదే కాల సమయంలో మంచి ఫలములు ఫలించేటటువంటి చెట్టుగా నీవు ఉన్నావా, లేదా కాని ఫలములు ఫలించేటటువంటి చెట్టుగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనము ఆత్మ సంబంధంగా ఆత్మీయ కోణములో ప్రశ్నించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నెవర్ బ్లేమ్ యువర్ లైఫ్, నెవర్ బ్లేమ్ యువర్ ఫేట్. చాలామంది అనుకుంటారంటే నా కర్మ అండి అనుకుంటారు. గాడ్ డజంట్ బై యువర్ ఫేట్. ప్రతి ఒక్కరిని కూడా ఫలించేటటువంటి వాళ్ళుగా చేయాలని కోరుకుంటున్నాడు. కానీ నీకున్నటువంటి దుస్థితిని నువ్వు సరిచేసుకోకుండా, నీకున్నటువంటి మూర్ఖ వైఖరిని సరిచేసుకోకుండా, నీకున్నటువంటి మొండి వైఖరిని సరిచేసుకోకుండా దేవుణ్ణి బ్లేమ్ చేయడం నీకు ఎంత మాత్రం కూడా అది సబబు కాదని లేఖనం ద్వారా దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్స్, బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్స్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు కాని. చూడండి అక్కడ ఏమంటున్నాడు 17వచనంలో, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు, ఆ మాట వింటేనే మనకు బాధ అనిపిస్తుంది కదా. కొంతమంది కోపంతో మరి అబ్యూజ్ చేసేటప్పుడు, తిట్టేటప్పుడు, కోపడేటప్పుడు పనికి మాలినోడా అని తిడతారు. అంటే అర్థం ఏంటి దానికి? వీడు ఏ పనికి ఉపయోగపడని అర్థం, అంతే కదా. ఏ పని చెప్పినా కూడా వీడు క్రమంగా చేయలేడు అనేటటువంటి ఒక ట్యాగ్ ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంటా ఉంది. కానీ దేవుడు నిన్ను పనికి మాలిన వాడుగా ఈ లోకంలో సృష్టించలే. నీ అంతటి నీవే పనికి మాలిన వాడిగా, సోమరి వాడిగా మారిపోయావు. కారణం ఏమనగా, దురుద్దేశంతో అపవాది యొక్క యుక్తిలో భాగంగా ఆత్మ సంబంధమైనటువంటి మెళకువను నీవు కలిగి ఉండలేదు. కనుక ఆ ట్యాగ్ నీకు కొంతమందికి పనికి మాలినటువంటి స్థితి అని ఇవ్వబడుతుంటా ఉంది. యువదే కాల సమయంలో గాడ్ కెన్ టర్న్ అరౌండ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని యూటర్న్గా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. మారాను మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు. నయోమి అనుకుంటా ఉంది, అయ్యో నా పేరును బట్టి నేను సరిగా జీవించలేకపోయాను, నా జీవితం అంతా కూడా చేదు అనుభవంగా మారిందన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నయోమి నీ నిర్ణయాలు ప్రభువుకు ఆమోదయోగ్యంగా లేవు. రొట్టెల ఇల్లును విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి ఇంటి దగ్గర నీవు వెళుతున్నావు. ఆశీర్వాదమైనటువంటి పరిస్థితి నుంచి ఆశీర్వాదమును పోగొట్టుకునేటటువంటి స్థితికి నీవు వెళుతున్నావు. కనుక నీ జీవితం మారాగా మార్చబడిందని లేఖనం నయోమి జీవితాన్ని సూచిస్తుంటా ఉంది. దేవుని బిడ్డ, 2018 కొన్ని సందర్భాలు చేదు అనుభవాలుగా ఉన్నట్లయితే, కొన్ని సందర్భాలు చీకటి అనుభవాలుగా ఉన్నట్లయితే, కొన్ని సందర్భాలు ఆ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. లుక్ ఎట్ గాడ్ అండ్ లిసన్ టు గాడ్స్ వర్డ్ ఆల్ ద టైమ్. ఈ లోకం వైపు చూసేదానికంటే కూడా, మనుషులు నమ్మేటటువంటి కోవలు ఉండేదానికంటే కూడా, వాక్యాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నమ్మేటటువంటి వారిగా ఉన్నప్పుడు మంచి ఫలములు ఫలించేటటువంటి వ్యక్తిగా నిన్ను చేయాలని చూడాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దీనికి కొన్ని అనుభవాలు మనం చూసినట్లయితే, యు నీడ్ టు హ్యావ్ గుడ్ సాయిల్, ఫెర్టైల్ సాయిల్ అని అంటాం, సారము కలిగినటువంటి భూమి. అందుకని వ్యవసాయకుడు ఏం చేస్తాడు, ఈ యొక్క మరి సాల్ట్ ఉన్నటువంటి భూమి, లేదా మరి తెల్లని సోడా లాంటి ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే చవిటి పర్రా. బైబిల్ కూడా అదే బోధిస్తుంటా ఉంది. ఉపయోగము లేనటువంటి బీడు భూమిగా ఉన్నటువంటి దానిని రైతు ఏం చేస్తున్నాడు, దానిలో కొంత మెన్యూర్ తీసుకొచ్చేస్తున్నాడు. సహజ సిద్ధమైనటువంటి ఎరువును దాంట్లో కలుపుతున్నాడు, లేదా కృత్రిమమైనటువంటి ఎరువును తీసుకొచ్చి అందులో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏమనగా, అందులో ఉన్నటువంటి లవణాలు ఫలాన్ని తీసుకొచ్చేటటువంటి స్థితిని దానిలో లేదు గనుక, సహజ సిద్ధంగా ఉపయోగం లేనటువంటిదిగా ఉంది గనుక రైతు ఏం చేస్తున్నాడు, హీఈస్ యాడింగ్ సమ్ స్పెషల్ క్వాలిటీస్ ఇన్ టు ద సాయిల్. చూడండి, సాయిల్ టెస్ట్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళకి స్పెషల్గా బోధించబడుతుంటా ఉంది. వీ హ్యావ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్. వాళ్ళు ఏం చేస్తారు, వ్యవసాయకుడికి చెప్తారు, మీ సాయిల్ మా దగ్గరికి తీసుకొని రండి, ఏ పంట దాంట్లో వేయొచ్చు, ఏ పంట అధికంగా మీకు లాభం తెస్తుంది, మేము వాటికి సూచనలు ఇస్తామని అంటారు. ఆ సాయిల్ని టెస్ట్ చేసిన తర్వాత దానిలో రిచ్ కంటెంట్స్ లేకపోతే, ఫలభరితంగా ఇచ్చేటటువంటి కంటెంట్స్ లేకపోతే రైతుకి ఏమని చెప్తున్నాడు, యాడ్ దిస్ కెమికల్, యాడ్ దిస్ మాన్యూర్ టు దిస్ సాయిల్.
దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు నీవు ఫలించట్లేదో, వాక్యం వైపు చూసినప్పుడు, క్రీస్తు అనేటటువంటి అర్థం వైపు నీవు చూసినప్పుడు, ఉపయోగకరములు లేనటువంటి నీ యొక్క హృదయాన్ని, సారవంతము లేనటువంటి నీ హృదయాన్ని సారవంతంగా మార్చాలంటే దేవుని యొక్క వాక్యం చేత, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత ఈ రెండు మిశ్రమాలు కలిపిన వెంటనే ఉపయోగము లేనటువంటి నీ జీవితము సారవంతంగా మార్చబడుతుంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ గుడ్ సీడ్ అండ్ కంజీనియల్ వెదర్. ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం కూడా అవసరం. చాలామంది ఇప్పుడు కోరుకునేటటువంటిది ఏముందంటే, సమ్మర్లో ఎక్కడికి వెళ్తామండి, ఆ చర్చ్ ఎయిర్ కండిషన్ చర్చ్ అండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే కనీసం 2 గంటలు విశ్రాంతి దొరుకుతుంటా ఉంది. ఫారెన్లో కూడా నేను కొన్ని అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఇంట్లో కొంతమంది ఎయిర్ కండిషనర్స్ వేసుకోరు. కారణం ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ వస్తాయని. వెంటనే ఏం చేస్తాం, చర్చ్ అయిపోగానే షాపింగ్ మాల్కి వెళ్తాం, షాపింగ్ మాల్కి వెళ్ళగానే ఎయిర్ కండిషన్ రెస్టారెంట్కి వెళ్తాం, దినమంతా కూడా అక్కడికి గడుపుకొని వస్తాం. ఎవరు వీళ్ళు? అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు కదా. కానీ దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నో కూడా ఆశీర్వదించబడాలంటే, నీ సామర్థ్యాన్ని పెంచాలంటే, నేను ఏమని జ్ఞాపకం చేసుకున్నాం రాత్రి ఆరాధనలో, ఆయన వైపు చూసినటువంటి వారిని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి బలమును, పరాక్రమమును, సామర్థ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. హీ ఇంప్రూవ్స్ యువర్ క్యాపబిలిటీ. నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచాలంటే, నీలో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? సృష్టికర్త అయినటువంటి, మారాను మధురంగా మార్చగలిగినటువంటి దేవుని వైపు చూసేటటువంటి అనుభవం ఎంతైనా మనకు అవసరం. మూడవది అంటాడు గుడ్ కేర్. నాలుగవది గుడ్ కేర్. మరి ఎక్కడ ఎయిర్ కండిషన్ ఉందో వెళ్ళడం కాదు, ఎక్కడ భోజనం దొరుకుతుందో వెళ్ళడం కాదు, ఎక్కడ తైలాలు దొరుకుతున్నాయో అక్కడ వెళ్ళడం కాదు, ఎక్కడ మిరకల్స్ జరుగుతున్నాయో వెళ్ళడం కాదు. దేవుని బిడ్డలారా, చాలామంది ఇదే అధ్యాయంలో, మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో, గాడ్ ఈజ్ గివింగ్ ఎ కాషన్ టు ద బిలీవర్స్ ఆల్సో. ఈ రోజులో వాక్యాన్ని చెప్పేటటువంటి దగ్గరికి వెళ్ళట్లా, సరిచేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా, ట్రిమ్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా, బుద్ధిని సవరించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా, కౌన్సిల్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ టచ్ అంటే పడిపోతున్నారండి. ఇక్కడ వైర్లో అద్భుతం వస్తుందండి, ఇక్కడ కర్చీఫ్లో అద్భుతం వస్తుందండి. దే కెనాట్ కమ్ టు యువర్ హౌస్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. యు నీడ్ టు అబ్జర్వ్ దిస్. చాలామంది దేవుని యొక్క పరిచర్యలో, సేవకుల పరిచర్యలో కూడా ఉన్నాను కనుక, చాలామంది చెప్పేటటువంటి గోడ ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్స్ ఫెలోషిప్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? సో అండ్ సో ఫెలోషిప్కి వెళ్తున్నాను. కెన్ ద పాస్టర్ కమ్ టు యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్? నీవు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆ పాస్టర్ నీ దగ్గరికి రాగలడా? నీవు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ నీ దగ్గరికి రాగలడా? నీవు సారోఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ పాస్టర్ నీ దగ్గరికి రాగలడా? నీ గృహంలో ఉన్న చనిపోయినప్పుడు ఆ పాస్టర్ నీ దగ్గరికి రాలేడా? దే కెనాట్ కమ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ది సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ దట్ పాస్టరల్ లీడర్షిప్. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ నాట్ ది మెంటరింగ్, దిస్ ఇస్ నాట్ ది కేరింగ్, దిస్ ఇస్ నాట్ ది కన్జీనియల్ అట్మాస్ఫియర్. నెవర్ లుక్ ఎట్ సచ్ గ్రీన్ పాస్చర్స్. నీవు చూసేటప్పుడు నీ యొక్క దృష్టిలో ఎండమావుల్ లాంటి పరిస్థితిని చూసి చూస్ చేసుకోవడం కాదు. చూడండి, అక్కడ వాక్యంలో ఎవరిని జ్ఞాపకం చేస్తుంటా ఉందో, ప్లీజ్ టర్న్ యువర్ ఐస్ టు ది సేమ్ చాప్టర్. ఏ చాప్టర్ అయితే మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకున్నామో, అక్కడ 7వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. హలో, ఆర్ యు లిస్నింగ్? ఏ సేవకుడైతే నీ గృహాన్ని దర్శించలేడో, ఏ సేవకుడైతే నీవు హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించలేడో, ఏ సేవకుడైతే గృహంలో దుఃఖ వార్త చనిపోయినటువంటి సందర్భాల్లో నీ గృహాన్ని దర్శించలేడో, వాట్ ఆర్ దేర్ క్వాలిటీస్? వారు కనబడడానికి ప్రవక్తలుగా కనబడుతూ, కనబడడానికి టాప్ క్లాస్ సర్వెంట్స్గా కనబడుతూ, లోపల క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు. యాజ్ అ సర్వెంట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ సర్టన్ పీపుల్. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఇప్పుడు అట్రాక్ట్ అయ్యేటటువంటి స్థితి ఏ విధంగా ఉందంటే, ఎక్కడో ఎండమావుల్లాగా కనపడేటటువంటివి ఆకర్షణీయంగా ఉంటున్నాయి కనుక అక్కడికి పరిగెత్తేటటువంటి వారు ఉంటున్నారు. అక్కడ బేస్ ఎలా ఉంది? అక్కడ బోధ ఏ విధంగా ఉంది? అక్కడ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధగా ఉందా? సొంత ప్రయత్నాలతో, సొంత యుక్తులతో బోధించేటటువంటి కల్పనా కథల వైపు పరిగెత్తేటటువంటి వాళ్ళు, దురద చెవులు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. సర్టన్ గ్రూప్స్ ఆర్ నాట్ ఎంకరేజింగ్ బ్యాప్టిజమ్స్. Certain groups are not encouraging Holy Spirit. Certain groups are not encouraging heavenly eternity.
దేవుని బిడ్డలారా, ఇటువంటి బోధకుల గురించి బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుందేమనగా, అబద్ధ ప్రవక్తలు మీ దగ్గరికి వచ్చి చాలా తీయని మాటలు చెప్పేటటువంటి వాళ్ళుగా ఆకర్షించుకుంటారు కనుక అటువంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండి. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే 15వ వచనంలో, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తొడేళ్ళు. స్వభావం ఏ విధంగా ఉందంటే, ఇన్ సమ్ చర్చెస్ భయంకరమైనటువంటి స్క్రోలింగ్స్ మనం వింటూ ఉంటాం. సో ఇన్ సో సేవకుడు భయంకరమైనటువంటి కార్యాన్ని చేసినందువల్ల పరాభవంగా జైలుకు వెళ్ళాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ గో టు సచ్ చర్చెస్. ఒక సేవకుడు పరామర్శించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై ద పీపుల్ ఆర్ రన్నింగ్ లైక్ మ్యాడ్ షీప్ దేర్. గొర్రె చర్మమును కప్పుకున్నటువంటి క్రూరమైనటువంటి తొడేలు వలె ఉన్నటువంటి సందర్భాలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కనుక బీ కాషియస్. యు నీడ్ టు హ్యావ్ ఎ కన్జీనియల్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. నీవు ఆత్మీయంగా ఎదగాలంటే అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి నీ జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితిని యాడ్ చేయగలిగినటువంటి ఆ ఫెలోషిప్లోకి, సంఘాల్లోకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం సూచిస్తుంటా ఉంది. తర్వాత 22వ వచనాన్ని చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నవడేస్ వాట్ పెయిన్స్ మీ సో మచ్ ఈస్ నోబడీ ఈజ్ లెస్ దాన్ బిషప్, నోబడీ ఈజ్ లెస్ దాన్ ప్రాఫెట్, నోబడీ ఈజ్ లెస్ దాన్ అంబాసిడర్, నోబడీ ఈజ్ లెస్ దాన్ అపోస్టల్. దీనికి కారణం ఏమనగా, ఈ భయంకరమైనటువంటి డిగ్రీస్ తోటి సమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కెనాట్ రీడ్ బైబిల్ పర్ఫెక్ట్లీ. ఒక ప్రోగ్రామ్కి రీసెంట్గా వెళ్ళాం. అక్కడ మరి అపోస్తుల కార్యాలను చదువుతున్నటువంటి వ్యక్తి అంటాడు, అపోస్తుడైన పౌలు రాసినటువంటి అపోస్తుల కార్యాలు అన్నాడు. ఐ వాంటెడ్ టు బ్యాంగ్ మై హెడ్ సమ్వేర్ బట్ దెర్ ఈజ్ నో వాల్. ఆయనకి బిషప్ సో అండ్ సో, దట్ ఈస్ ద ట్యాగ్. ఇఫ్ యూ గో టు సచ్ చర్చ్ యువర్ ప్రీచింగ్ ఆల్సో విల్ బి లైక్ దాట్, యువర్ నర్చరింగ్ ఆల్సో విల్ బి లైక్ దాట్. A servant of God who doesn't know, who has written acts of apostles, that is shame on him. Devan bidlara sariyainatuvanti reetilo manchi sanghaniki ni vellalekapothe, atma sambandhamainatuvanti bodha neeku dorakakapothe, ekkada politics lekunda unde atuvanti sthalaniki vellalekapothe, you are in great danger. You cannot bear fruits in your life. సంఘములో ఉన్నటువంటి సమస్యలను బట్టి నీవు ఫలభరితమైనటువంటి స్థితిలో రాలేకపోతున్నావని సత్యం నీకు అర్థం కావాలి కనుక యూనిట్ టు సర్చ్ వేర్ యు ఆర్ గెటింగ్ ఎ పర్ఫెక్ట్ వర్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని ఉద్దేశ ప్రకారము ఎక్కడి నుండి నీకు మంచి మంచి భోజనం దొరుకుతుందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం దొరుకుతుందో, ఆ దిశలో వెళ్ళడమే నీకు ఆశీర్వాద కారణమని లేఖనం జ్ఞాపకం చేస్తుంటుంది. వాళ్ళు అంటారంట, ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి పుండని వారితో చెప్పుదును. Exactly, Jesus is telling the same thing about some of the categorized people, preachers today. Adbhutal chesetatuvanti vallu, pravachanalu cheppetatuvanti varu, mari vari notiki vachinattuga bhashalu maatladetatuvanti varu, varu krutyalu karyalu chestu chamatkaryalu chesetatuvanti varu, vaalla gurinchi prabhu oka dinanu raabothunadu. Ayane swayanga Yesu Kristu prabhu cheptunadu, I don't know who you are. When God is going to reject them, you too will be rejected on the day of judgment. ఏ సంఘానికి నువ్వు సభ్యునిగా ఉన్నావో, అక్కడ సంఘ కాపరి యొక్క సాక్ష్యం సరిగా లేకపోయినా, కాపరి యొక్క బోధ సరిగా లేకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి విలువలు అక్కడ కనబడకపోయినా కూడా, హీఈస్ గోయింగ్ టు రిజెక్ట్ దట్ సర్వెంట్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ గోయింగ్ టు రిజెక్ట్ యూ టూ. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని మనం కాలదన్నుకోకుండా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత భాగంగా మనం చూసినప్పుడు, ప్లీజ్ టర్న్ విత్ మీ టు సామ్ వర్స్ 1, కీర్తన భాగము 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సామ్ చాప్టర్ 1, అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడుతుంటా ఉంది. దానిలో రాయబడినటువంటి సందేశం ఏమనగా చూడండి, 3వ వచనాన్ని చూద్దాం. సామ్ చాప్టర్ 1 వర్స్ 3, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె నుండును. దీనికి ఒక ఉద్దేశం అర్థం కావాలి. మా తాతగారు మంచి దైవ సేవకుడు అండి, ఇప్పుడు మనవడి పరిస్థితి ఏమైపోయింది? పరలోక ప్రార్థన రాదు, పదాజ్ఞలు రాదు, ఏసఐ అంటే ఎవరో తెలియదు, తండ్రి అంటే ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరంటో తెలియదు. దెన్ వాట్ ఈస్ ద యూస్? ఎక్కడో ఒక మంచి చెట్టు ఉంది, మంచి ఫలాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఫలాలు లేవని చెప్తే దట్ ఈస్ డెఫినెట్లీ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్.
అందుకే ఇక్కడ అంటాడు, మన మన కాలములో ఫలించేటటువంటి చెట్టు వలె ఉండాలంటే నువ్వేం చేయాలి? దానికి ప్రీ రిక్విజిట్స్ వర్స్ 1 అండ్ వర్స్ 2. మొదటి వచనము, మొదటి రెండవ వచనంలో ఉండాలి. ఏమనగా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇప్పుడు యవనస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటా ఉంది? టీనేజర్స్ వయసు ఏ విధంగా ఉంటా ఉంది? దే ఫార్మ్ ఎ గ్రూప్ అండ్ దే ట్రై టు హ్యావ్ దేర్ డే టు డే యాక్టివిటీస్ రెగ్యులేటెడ్ బై దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. దేవుని బిడ్డలారా, స్కూల్ అయిపోగానే ఒక దగ్గర కలుసుకోవాలి. స్కూల్ అయిపోగానే ఒక 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 కాఫీ డేలోనో లేకపోతే ఒక చాట్ సెంటర్ దగ్గర కలుసుకోవాలి. కానీ ఈనాడు ఉన్నటువంటి దుఃఖకరమైన పరిస్థితి ఏమనగా, లోక సంబంధమైనటువంటి ఆశయాలు కలిగి ఉండి దుష్టుల ఆలోచన చొప్పున నడిచేటటువంటి అనుభవాలు చాలా ఎక్కువగా కనబడుతుంటా ఉన్నాయి. మనం మంచి ఫలాలు ఫలించాలంటే దానికి ఉన్నటువంటి ప్రిరిక్విజిట్స్లో భాగంగా వర్స్ 1 అండ్ వర్స్ 2 మొదటి వచనం రెండు వచనంలో చూస్తే అక్కడ ఎవరి జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యం? ఆలోచన చొప్పున నడిచేటటువంటి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచేటటువంటి వాళ్ళుగా కాకుండా. రెండవది, పాపుల మార్గమున నిలువక. పాపులంటే లేదో వేరే వేరే రిలీజియన్స్లో ఉన్న వాళ్ళు, వేరే వేరే నాన్ బిలీవర్స్ మాత్రమే కాదు, క్రైస్తవ సమాజంలో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా పాపపు కోవలో నిలిచేటటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అల్లరి మూకల్లో ఉండేటటువంటి వారు, మరి గలిబిలిని ప్రేమించేటటువంటి వారు, వాక్యాన్ని చదవకుండా ఉండేటటువంటి వారు. మరి కొన్ని సందర్భాల్లో బైబిల్ రెఫరెన్స్లు చెప్తా ఉంటే స్ట్రైట్ వే అడ్మానిష్ సమ్ ఆఫ్ అవర్ యూత్. ఏ బుక్ ఎక్కడుందో తెలవకపోతే యూఆర్ సమ్వేర్ ఇన్ ది ఎల్కేజీ, యూఆర్ సమ్వేర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఏ చాలామంది పోర్షన్ చెప్తా ఉంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ బుక్ యొక్క సీక్వెన్స్ ఏంటో చాలామందికి తెలియదు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా కూడా, ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు లుక్ ఎట్ ఎ పోర్షన్ ఇన్ యువర్ బైబిల్, దట్ మీన్స్ దెర్ ఈస్ అ డెఫిషియన్సీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైనటువంటి కొదువ నీలో ఉందనేటటువంటి సత్యం అర్థం కావాలి. చాలామంది ప్రార్థన చేసి కూడా తండ్రి ఏసయ్య పరిశుద్ధాత్ముడు అని స్టార్ట్ చేస్తారు. చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశారు, you should address your prayer to the heavenly father and conclude it in the name of Jesus. Chaala mandi prarthana chesin tarvata Maryam naamamo, Joseph naamamo, inka lekapothe some prophets naamamo teesukuntaru. That is the blunder according to the Bible. Devuni bidlara, dushtuni yokka aalochana choppuna nadavakunda paapula margam, paapi evaru? Agnyanu atikraminchetatuvanti vaadu paapi, vakyanusaranga jeevinchalekapoyetatuvanti vaadu paapi, క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోయేటటువంటి వాడి పాపి. దెర్ ఈస్ నో అదర్ డెఫినేషన్ అదర్ దాన్ దిస్. పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసకులు ఎక్కడ? ఎక్కడ? ఒక లాఫింగ్ క్లబ్లోనో, లేకపోతే ఒక సోషల్ క్లబ్లోనో, లేకపోతే ఒక కాఫీ డేలోనో, లేకపోతే ఎక్కడ అందరు కూర్చొని ఈయన ఒక మాట అంటే ఆయన ఒక మాట, ఆమె ఒక మాట అంటే ఈ ఒక మాట, వాడు తాగిన సిగరెట్ ఈవిడు తాగాలి, ఈవిడు తాగిన సిగరెట్ ఇంకొక ఆమె తాగాలి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, you may treat it as a socialization, but there is a disaster in one's life. కొన్ని సందర్భాల్లో మరి ఆయా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఒక్క సిగరెట్ని 10 మంది తాగేటటువంటి సందర్భాలు కూడా చూశాను, ఒక్క కాఫీ కప్పును 4 కూర్చొని తాగేటటువంటి అనుభవాలు కూడా చూశాను. దట్ మే అపియర్ యాజ్ అ సోషల్ లైఫ్ టు యూ, బట్ యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేటటువంటి వాడు ధన్యుడని చెబుతూ ఆ తదుపరి వచనం చెప్తాడు. అతడు మరి నీటి కాలువల యోరను నాటబడినటువంటి వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు వలె ఉండగలగాలి. నా కాలములో నేను ఫలించాలి, దట్స్ వాట్ గాడ్స్ డిజైర్. మరి నా తర్వాత క్లారా కాలములో, రిచి కాలములో వాళ్ళు ఫలించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఆ తరువాత వారి బిడ్డలు వారి కాలములో ఫలించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఆ విధముగా ఫలించకపోతే బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తుంటా ఉంది, హూ ఎవర్ డజంట్ బేర్ ఎ గుడ్ ఫ్రూట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డేంజర్ ఇన్ దర్ లైఫ్. వ్యవసాయకుడు వచ్చి ఎగ్జామిన్ చేస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలము అంజూరపు ఫలములు ఫలించినటువంటి కాలమైనప్పటికీ కూడా గాడ్ ఈజ్ రెబ్యూకింగ్ దట్ ఫిగ్ ట్రీ. ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు? నేను చూసినప్పుడు నీవు ఫలించినటువంటి స్థితిలో ఉన్నావు కనుక యుల్ నెవర్ బేర్ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్ టైం. దేవుని బిడ్డలారా, చూస్తున్నటువంటి దేవుడు నీకు వరనిచ్చాడు, నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, నీకు తెలివినిచ్చాడు, నీకు టాలెంట్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినాక కూడా నీవు ఫలించినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఎవరిని జ్ఞాపకం చేస్తుంటా ఉంది? 2019 ఒక సూచనగా నీ జీవితంలో మారాలి. నీవు ఫలించాలంటే యు నీడ్ టు హ్యావ్ ద గుడ్ సాయిల్.
నీ హృదయంలో మురికిని తొలగించి, నీ హృదయంలో అవలక్షణాలు తొలగించి, నీ జీవితంలో దేవుడు అయిష్టపడేటటువంటి ప్రతి లక్షణాన్ని కూడా తొలగించిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో మిశ్రమంగా కలిపిన తర్వాత, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మిశ్రమంగా నీవు కలిగిన తర్వాత, నీలో ఉన్నటువంటి క్యాపబిలిటీని అది అధికం చేసిన తర్వాత, దేవుని యొక్క వాక్యపు విత్తనాలు విత్తినప్పుడు ఫలించేటటువంటి వాడుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట అంటాడు, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ, ఐ అబైడ్ ఇన్ యూ. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఫలించేటటువంటి ద్రాక్షల గురించి చెప్తూ అంటాడు, మీరు నా యందు నిలిచినట్లయితే నేనును మీ యందు నిలిచి ఉందును. చాలామందికి చంచలత్వం, ఇందాక నిన్నటి దినాన మొన్నటి దినాన ఏమని జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనలో ఎటువంటి చంచలత్వమైనను, ఎటువంటి గమనాగమనం లేకుండా ఉండేటటువంటి వాడు, మార్పు లేనటువంటి దేవుడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ టెక్నాలజీ చూస్తున్నప్పుడు ఈ మనస్సు మరి గంతులు వేసేటటువంటి అనుభవంలో ఉంటా ఉంది. చర్చలు కూడా ఏమనుకుంటారు, ఓహో ఈ చర్చ్ ఇట్లా ఉందా, ఎంత ఫ్యాసినేటింగ్ చర్చ్, ఇంకొకటి ఎట్లా ఉంది, ఇంకొక కొత్త చర్చ్ ఎక్కడెట్లా ఉంటా ఉంది. దే విల్ నెవర్ సెటిల్ డౌన్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని యొక్క ఉద్దేశంలో భాగంగా ఆత్మ సంబంధమైనటువంటి సారము దొరికేటటువంటిది కనుక ఉండగలగాలి, ఆత్మ సంబంధమైనటువంటి పోషణ కలిగేదిగా ఉండగలగాలి, నీ వీడు భూమిని సారవంతంగా మార్చేటటువంటి సందేశాలు నీకు దొరికేవిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఫలించేటటువంటి వాడిగా నేను చూడాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 15:8 వచనంలో అంటాడు, మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడును. దేవుని బిడ్డలారా, మనం ఏదో ఒకటి రెండు ఫలాలు ఫలించి కూర్చోడం కాదు. దేవుడు అంటాడు బహుగా ఫలించడం వలన. యోసేపు ఫలించేటటువంటి కొమ్మగా ఉన్నాడు, ఆయన కొరకు ఆయన ఫలించినటువంటి వాడుగా లేడు. యోసేపు కొమ్మ గోడ మీద నుంచి పాకినటువంటి కొమ్మగా ఉండి గోడ యువతలు ఉన్నటువంటి వారికి ఫలాలు అందిస్తుంటున్నాడు. గోడ అవతలు అనగా ఇతర దేశాలకు కూడా ఆ కరువు కాలంలో ఫలాలు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. యోసేపు ఆ విధంగా ఉండడానికి కారణం ఏమనగా, అతడు దేవుని ఘనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అతడు చేసినదంతయు సఫలము చేశాను. యెహోషువను గురించినటువంటి మాటలు కూడా, యెహోషువా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నందువల్ల అతడు చేసినదంతయు దేవుడు సఫలపరచను. దేవుడు బిడ యూదేకాల సమయంలో మొట్టమొదటి ఆరాధనలో పాల్గొనేటటువంటి నీకు ఒక ఛాలెంజ్ అని పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందుకు తీసుకుని వస్తుంటున్నాడు. నీవు ఫలించేటటువంటి వాడిగా చూడాలని ఆశపడుతున్నట్లయితే నీవు దేవుని యొక్క మాటకు లోబడేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. తర్వాత అంటాడు చూడండి, మరి మొదటి కీర్తన 4:4 అంటాడు, దుష్టులు అలాగురు నుండక, దేర్ ఇస్ అ కంపారిజన్. నీవు దేవునికి అంటుకట్టబడినటువంటి వాడుగా ఉన్నట్లయితే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటటువంటి వాడుగా ఉన్నట్లయితే, దుష్టుల ఆలోచన ప్రకారం నడవకుండా ఉండేటటువంటి వాడుగా ఉన్నట్లయితే, నిన్ను ఫలించేటటువంటి వాడుగా, నీ కాలంలో ఫలించేటటువంటి వాడుగా చేస్తానని లేఖనంలో వాగ్దానం చేస్తున్నాడు. 4:4 దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడిని ఒక ట్యాగ్ ఇస్తున్నాడు, దుష్టుడు, అపవిత్రుడు, దేవునికి దృష్టిలో అయోగ్యమైనటువంటి వాడు. ఎలా ఉంటాడంటే వాడు గాలికి చెదరగొట్టేటటువంటి పొట్టు వలె ఉంటాడంట, దాన్ని చెఫ్ అని అంట. అంటే గాలి వీచగానే ఆ పొట్టు ఎగురుకుంటూ వెళుతుందంట. ఆ పొట్టు ఎగురుకుంటూ మొత్తం పాడు చేయకుండా ఉండాలంటే వ్యవసాయకుడు ఏం చేస్తాడు, దానికి నిప్పంటించి కాల్చి వేస్తాడంట. దుష్టుని యొక్క జీవితము భయంకరమైనటువంటి ముగింపుకు కారణంగా కాబోతుంది కనుక మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉండకుండా, అపవిత్రమైనటువంటి వాటి జోలికి పోకుండా, దేవునికి ప్రేమ, దేవునికి సంతోషం కలిగించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటాం. హోషేయ గ్రంథము 13:3 కూడా చూద్దాం, ఒక మాట చూద్దాం చూడండి. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 13 వర్స్ 3, హోషేయ గ్రంథము 13:3 కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలక్కడ గతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు, కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగ వలెనే ఉందురు. ఇంట్లో వంట చేస్తున్నా, పొగలు వస్తున్నాయి, ఏదో మాడిపోయింది, ఆ పొగలు ఎట్లా వస్తాయంటే బయటికి కిటికీ సందుల నుంచి బయటకు వస్తాయట, మాడిపోయిన వాసన మరి ఆ దుర్వాసనగా బయటకు వచ్చేది ఉంటుందంట. దుష్టుని యొక్క జీవితం కూడా అదేవిధంగా ఉంటుందంట. మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశము వాక్యానికి అనుగుణంగా మార్చుకోకపోతే కిటికీలో గుండా వెళ్ళేటటువంటి ఆ చెడు వాసన వలె, లేదా గాలికి చెదరగొట్టేటటువంటి పొట్టు వలె మన జీవితం కాబోతుందని హోషేయ భక్తుని ద్వారా కూడా ఒక హెచ్చరిక సూచన ఇవ్వబడుతుంటాం. మరి 7 మత్తయి సువార్త 7:15 కూడా మీ దృష్టిని మళ్ళించాను. మరి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. పరలోక రాజ్యంలో ప్రవేశించడం మన అల్టిమేట్ గోల్ కనుక నీవు నేను ప్రతి ఒక్కరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడమే దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాద సూచనగా మనం భావించగలగాలి. టర్న్ విత్ మీ టు జాన్, గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:4-5. యోహాను సువార్త 15:4-5 చూసినట్లయితే, మీ అందు నేనును నిలిచిందును, తీగే ద్రాక్షవళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవళిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్దామా, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అంటే అర్థం ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం ఏమి సాధించలేమనే సత్యం మనకు అర్థం కావాలి. చాలామంది అనుకుంటారు, నాకు జాబ్ ఉంది, నాకు బిజినెస్ ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు సైడ్ ఇన్కమ్ ఉంది, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది, నాకేం అవసరం లేదు అనుకుంటారు. దెర్ ఇస్ అ డేంజర్ ఇన్ సచ్ పీపుల్స్ లైఫ్. ఇఫ్ గాడ్ కెన్ స్విచ్ ఆఫ్ దట్ లైఫ్, యూ విల్ బి నోవేర్. కనుక ఆయనతో అంటుకట్టబడినటువంటి వారుగా ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమనేటటువంటి సత్యము మనకు అర్థం కావాలి. దేవుని బిడ్డ, అందుకే దేవా నీతో నేను ఉంటాను, నీతో కలిసి అడుగులు వేస్తాను. ఐఆమ్ అవైలబుల్ ఫర్ యూ, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అన్నప్పుడు, ఆన్ ఎ డైలీ బేసిస్, ఆన్ ఎ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ బేసిస్, గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ప్రతిరోజు నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. టర్న్ విత్ మీ టు జెర్మయా చాప్టర్ 17, యిర్మీయా గ్రంథము 17:17 ఒక మాటను చదువుకుందాం. వి విల్ క్విక్లీ కమ్ ఇన్ టు ది కన్క్లూజన్. యిర్మీయా గ్రంథము 17:17 7-8 చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 17:7-8 మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. 8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిరను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుందంట, దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ యిర్మీయా భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తూ 8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. మొట్టమొదటిది రివర్ బ్యాంక్ పక్కనే, రివర్ పక్కనే నాటబడినటువంటి చెట్టు, దాని వేళ్ల ద్వారా ఎప్పుడు కూడా చెమ్మ మరి జలం దొరుకుతుంటా ఉంది. రెండవది, అది దాని కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఎంత వేసవి కాలం తీవ్రత అధికమైనా 50 డిగ్రీల టెంపరేచర్ వచ్చినా కూడా ఆ చెట్టు నిగనిగలు ఆడుకుంటూ ఉంటుందంట. కారణం ఏమనగా, కింద నుండి వచ్చేటటువంటి నీరు దానికి సమృద్ధిగా దొరుకుతుంది కనుక. అనగా ఆత్మీయ కోణంలో చూసినప్పుడు, నీ ఒక మంచి సహవాసములో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని సమృద్ధిగా నీకు దొరుకుతున్నప్పుడు నీ చుట్టూ అపవాది ఎంత భయంకరమైనటువంటి శోధన పూరితమైనటువంటి సన్నివేశాలు కల్పించినా కూడా ఆ వెట్టకు ఆ శోధనకు భయపడకుండా నిర్భయంగా బ్రతికేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మరి ఆకు పచ్చగా రెండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షం లేకపోయినా కూడా దాని కింద నుండి వచ్చేటటువంటి నీళ్ల సారం వల్ల అది శ్రేష్టమైనటువంటి బలిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఫలభరితమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి అనుభవాన్ని కలిగినట్టు కారణం ఏమనగా, దానికి దొరికేటటువంటి సారమే దానికి కారణంగా కనబడుతుంటాం. డోంట్ లుక్ ఎట్ ది సూపర్ఫిషియల్ సిచ్యువేషన్స్. అక్కడ మ్యూజిక్ బాగుంటుందండి, అక్కడ ఆ కాగానే రిఫ్రెష్మెంట్స్ ఉంటాయండి, అక్కడ కాగానే ఇది దొరుకుతుందండి అది దొరుకుతుందండి. దట్ ఈస్ నాట్ అ క్రైటీరియా అకార్డింగ్ టు ది స్పిరిచువల్ స్టాండర్డ్స్. ఏ కఠిన కాలం వచ్చినా కూడా, ఏ దుష్ట పరిస్థితి వచ్చినా కూడా, ఏ గంభీరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆకు వాడక వెట్టకు కూడా భయపడకుండా నిర్భయంగా ఉండేటటువంటి జీవితం కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మెంటర్ అండ్ ఎ నర్చర్ ఇన్ ది కాంగ్రిగేషన్ టు.
నీ కొరకు ప్రార్థించేటటువంటి వారు, నీ కొరకు సూచనలు ఇచ్చేటటువంటి వారు, నీ కొరకు సలహా ఇచ్చేటటువంటి వారు, నిన్ను గద్దించేటటువంటి వారు, నీకు బుద్ధి చెప్పేటటువంటి వారు, నిన్ను సన్మార్గంలో నడిపించేటటువంటి వారు, దారి తప్పినటువంటి సందర్భంలో కొంచెం వాయిస్ రేజ్ చేసినా సరే వారిని దారికి తీసుకురాగలిగినటువంటి సహవాసం నీకు అవసరం కనుక అక్కడ ఫలించేటటువంటి వాడు కానీ ఉండగలవని లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. బుక్ ఆఫ్ ఎజకియల్, మరి ఎహెస్కేల్ గ్రంథము 17వ అధ్యాయము, ఎహెస్కేల్ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసుకుని దానిని నాటుదును, పైగానున్న దానిని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును, ఇస్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. లోయలో ఉన్నటువంటి చెట్టు సరైనటువంటి ఫలాలు ఫలించుకునే కనపడొచ్చు, కానీ కొండ శిఖరాల్లో ఉన్నటువంటి చెట్లు, ఇప్పుడు చూడండి యాపిల్ ప్లాంటేషన్ చూసినా కూడా, ఫిగ్ ట్రీ ప్లాంటేషన్ చూసినా కూడా, మరి అద్భుతంగా పర్వతాల మీద ఎదిగేటటువంటి చెట్లగా ఉన్నప్పటికీ కూడా వాటికి దేవుడు సారం ఇస్తూ మంచు ద్వారా తగినటువంటి చెమ్మ ద్వారా ఏ విధంగా చేస్తాడంట, సారవంతమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి దేవదారు వృక్షం అనగా నిటారుగా ఎదిగేటటువంటి వృక్షము దేవదారు వృక్షానికి సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. నీవు వంగిపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉండకుండా, కృంగిపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉండకుండా, లోయలో మునిగిపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉండకుండా ఎలా చేస్తాడంట, కొండ శిఖరము మీద దేవదారు వృక్షము ఆకాశాన్ని అంటేటటువంటి ఎత్తైన స్థితికి ఎదగడం మాత్రమే కాకుండా శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి దానిగా నిన్ను చేయాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. చాప్టర్ 19 వర్స్ 10, అదే ఎహెస్కేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఇక్కడ చూద్దాం. 19:10, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నుండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవళి వలె నుండెను. ఎలా ఉందంట, ఫలభరితమైనటువంటి ద్రాక్షవళి. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా అవుట్స్కర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ ద్రాక్ష మరి వినియార్డ్స్ కనబడేటటువంటివి, ద్రాక్ష తోటలు కనబడేటటువంటివి. ఈ ద్రాక్ష చెట్టుకి ఆ గుత్తులు గుత్తులుగా కాసినటువంటి ఆ ద్రాక్ష గెలలు చూస్తూ ఉంటే ఆహ్లాదకరంగా ఉండేటటువంటి అనుభవం కనబడుతుంటా ఉంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హైదరాబాద్ యూస్ టు ప్రొడ్యూస్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ గ్రేప్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా సారవంతమైనటువంటి రుచికరమైనటువంటి గ్రేప్స్ని హైదరాబాద్ పట్టణంలో పండించారు. నౌ దే హ్యావ్ డిమినిష్, ఎక్కడ కూడా కనపడదు. ఎక్కడ చూసినా కూడా హైటెక్ బిల్డింగ్స్, హైటెక్ కాలనీస్ వచ్చాయి, ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క పరిధిలో జీవించేటటువంటి వారిని ద్రాక్ష గల ఫలించేటటువంటిదిగా ఏ విధంగా కనబడుతుంటుందో, నిన్నును నీ కుటుంబాన్ని నీ తల్లిని, తల్లి అనగా ఇంటిలో ఒక డెసిషన్ మేకర్, కుటుంబము ఫలభరితమైన స్థితికి రావాలంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో పెరిగేటటువంటి వాళ్ళుగా ఉండాలనే ఆత్మీయ సూచన ఈ లేఖనం ద్వారా మనకి ఇవ్వబడుతుంటా ఉంది. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 22, యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చూద్దాం. యోవేల్ గ్రంథము 2వ 22వ వచనం చూసినట్లయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునితో అనుబంధం కలిగినటువంటి వారు, దేవుని యొక్క రెక్కల చాటున ఆశ్రయం కలిగినటువంటి వారు, దేవుని వైపు పరిగెత్తినటువంటి వారు, దేవుని కేడముగా కలిగినటువంటి వారిని ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ నేషన్ యు డోంట్ నీడ్ టు ఫియర్ ఎట్ ఆల్. ఎన్ని వ్యతిరేక పవనాలు నీ ముందు వీస్తున్నా కూడా, ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ రాబోతున్నా కూడా, ఎటువంటి హార్డ్ రూలింగ్ రాబోతున్నా కూడా, నీవు భయపడక గంతులు వేసినటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 2019 షుడ్ బి ఏ జాయ్ఫుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ టు. మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితం కలగాలంటే దేవుని వైపు చూసేటటువంటి అనుభవం, దేవుని యొక్క వాక్య సారాంశాన్ని కలిగేటటువంటి అనుభవం, ఆయన కృపను పొందుకునేటటువంటి అనుభవం ఎంతైనా అవసరమని లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంటాం. చివరిగా గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మఫలమేమనగా 9 రకాల ఫలాలు కనబడుతుంటున్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము, వీటన్నిటిని కూడా నీ జీవితంలో ఫలాలుగా మార్చాలంటే ఏం చేయాలి, యు నీడ్ టు గో అండర్ ది కవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిలువ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, నీ బీడు భూమిని దున్నుకున్నప్పుడు, నీ బీడు భూమిని మంచి నెలగా మార్చినప్పుడు, నీ బీడు భూమిలో సారవంతమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని నువ్వు పెట్టుకోగలిగినప్పుడు,
పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో నీవు ఎదగలిగినప్పుడు నీ జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితిని కల్పించేటటువంటి వాడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నిన్ను దర్శిస్తున్నటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటావు. దేవుని బిడ్డలారా, సో వాట్ యు నీడ్ టు డూ దిస్ మార్నింగ్, ఈ సంవత్సర ఆరంభంలో ప్రారంభ దినాన నీవు చేయవలసింది ఏమనగా, లివ్ ఎ గాడ్లీ లైఫ్ ఆల్ ద టైమ్. దేవుడు ఆమోదించేటటువంటి, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆ యొక్క స్పృహ కలిగినటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం జీవించే ప్రయత్నం చేద్దాం. రెండవదిగా, గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్ అండ్ హిజ్ వర్క్. దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి వాళ్ళుగా, దేవుని యొక్క సన్నిధికి ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి వాళ్ళుగా ఈ సంవత్సరంలో బ్రతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. మూడవది, వెరీ గుడ్ ఫ్రూట్ ఆల్ ద టైమ్. కాని ఫలములు మన జీవితాల్లో కనబడకుండా మంచి ఫలాలు ఫలించేటటువంటివిగా, మధురమైనటువంటి ఫలాలుగా మన జీవితము, మన కుటుంబ జీవితము, మన బిడ్డల జీవితం, మన సంఘ జీవితం, మన సామాజిక జీవితం కనబడాలంటే యు నీడ్ టు లుక్ ఎట్ క్రైస్ట్. క్రీస్తు వైపు చూసినటువంటి వాడుగా ఉండగలగాలి, క్రీస్తును ఆరాధించేటటువంటి వాడుగా ఉండగలగాలి, లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాడుగా ఉండగలగాలి, ఈ లోక జీవితానికి స్వస్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అటు కృప ప్రోత్సాహము దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్.